పట్టణంలోని పురాణిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అనిత అనే ఉపాధ్యాయురాలు రచించిన అవర్ ఫెస్టివల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ చరిత్ర పరిశోధకులు జయశెట్టి రమణయ్యతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా మన పండుగల పేరుతో రచించిన పుస్తకం అందరికీ అవసరమని అన్నారు. అనంతరం రచయిత అనితను అభినందించారు. ఈ కార్యక్రమంలో జయశెట్టి రమణయ్యతో పాటు ఎంపీడీఓ శ్రీలతారెడ్డి, కౌన్సిలర్ వీరవత్తిని పద్మజ, ఎంఈఓ నారాయణ, ప్రధాన ఉపాధ్యాయురాలు, నాయకులు, సామాజిక కార్యకర్త రాయంచ ప్రభాకర్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ పండగ వచ్చినా ఫస్ట్ పిల్లలతో పంచుకొని పిల్లల ద్వారా చేయించడం, బతుకమ్మ అంటే పిల్లలతో ప్రార్థన చేయించే సందర్భంలో నేను నరసింగపూర్లో ఉన్నప్పుడు అంటే నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఒక పట్టుదల గల వ్యక్తి. కానీ వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ మరి ఒక పిల్లలుగా భావిస్తూ ఏ పిల్లలైనా అంటే నరసింగపూర్ అయినా ఈ పిల్లలైనా ఏ పిల్లలైనా తన పిల్లలు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన కలిగినటువంటి మంచి బెస్ట్ టీచర్ మరి సందర్భంగా చాలా బుక్స్ రాసి పిల్లలకు ఆదర్శంగా టీచర్లకు ఆదర్శంగా అందరికి సమాజానికి ఆదర్శంగా నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వాస్తవంగా నాకు నా చదువుకునేటువంటి జీవితంలో చదువుకునేటువంటి సందర్భంలో మరి పొలాల అమావాస్య రాగానే విలేజ్లో ఎట్లుంటుందంటే ఆ ఊర్లో వ్యవసాయదారులు అందరూ తనకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎడ్లు కానీ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆవులు కానీ గేదెలు కానీ ఇక్కడ అన్నింటినీ శుభ్రం చేసి ముఖ్యంగా ఎద్దులను అంటే దున్నేటువంటి ఎద్దులను బాగా శుభ్రం చేసి వాటికి రంగులేసి రకరకాల రంగులేసి బండి మంచి కడిగి బండికి రంగులేసి రకరకాల జెండాలు వాతి అయితే ఆ బండిని ఎడ్లకు కట్టి పూటి పడింది. కాబట్టి పొలాల అమావాస్య అంటే విలేజ్లో తెలిసినంత ఇక్కడ అర్బన్లో ఎవరికి తెలియదు. ఎద్దులకు మంచిగా పిండి వంటలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే అప్పుడు మంచిగా అరుచుకోవాలి, వాటికి కూడా మంచి జరగాలి అంటే బాగా దున్ని దున్ని అలసిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మంచిగా మేపుతూ మంచి ఆహారం తినిపిస్తూ మంచిగా పండుగ చెప్తారు. శ్రీమతి అనిత గారు ఆంగ్లంలో అవర్ ఫెస్టివల్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించి నేడు ఈ పాఠశాలలో దాన్ని ఆవిష్కరింపజేయడం చాలా సంతోషింపదగ్గ విషయం. ఈ పుస్తకం చిన్నదైనప్పటికీ పెద్దదిగా భావిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఒక్కొక్క పండక్కు ఒక్క పేజీ మించకుండా ఆ పేజీలోనే సమస్త ప్రాశస్త్యం వచ్చేటట్టు వ్రాయడం అది రచయిత యొక్క గొప్పతనంగా భావిస్తూ ఉన్నాను. హై స్కూల్ లెవెల్ వాళ్ళందరూ కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. అర్థం కాని చోట మీ ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను అడగండి, అడిగి తెలుసుకోండి. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన వారసత్వం వీటి గురించి అందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది అని మళ్ళీ ఒకసారి అనిత గారిని అభినందిస్తూ సెలవు. గురించి మన ఎంఈఓ గారు నారాయణ గారు చాలా చక్కగా వివరించారు. ఆ పుస్తకంలో మొదటిసారి చెప్పాను నేను ఆ పండగలు ఎందుకు జరపాలి, ఎలా జరపాలితో పాటు ఆ పండగ వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, మనకు అంటే ఇక్కడ సమాజానికి వచ్చే లాభం ఏమిటి. ఒక పండగని మనం రాఖీ పండగ కనుక చూసినట్లయితే మేడం ఎంత చక్కగా ఇచ్చారంటే దానివల్ల సోదర భావంతో పాటు జాతీయ సమైక్యత పెరుగుతుంది అని చెప్పి రాయటం జరిగింది. గ్రంథాలయ కాపీగా కూడా అన్నిటికీ అందచేయబోతా ఉన్నారు. సంతోషం మేడం. మరి ఈ సభని, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కౌన్సిలర్ మేడం శ్రీమతి పద్మజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏదో పాఠాలు చెప్పి తన తన వంతు బాధ్యత కాకుండా పిల్లలకు ఇంకా నేర్పాలి, ఇంకా తెలియని విషయాలు ఇంకా చెప్పాలి అన్న ఆలోచనతో, తన మంచి ఆలోచనతో పిల్లలకు పండగల విశిష్టత గురించి పూర్తి విషయం పూర్తిగా తెలియజేయాలన్న తన ఆలోచనకి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆలోచనలు కూడా చేంజ్ అవుతుంటాయి కాబట్టి పిల్లల్ని మంచిగా మార్చి మంచి వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి తీర్చిదిద్దే ముఖ్యమైన ఘట్టం టీచర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు టీచర్స్కి ఇంత మంచి ఆలోచనలు రావడం చాలా సంతోషం. మీరు ఒక టీచర్స్ అందరికీ నిదర్శనంగా ఉన్నారు కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేసి ఇంకా మీ ముందు ముందు మీరు ఇంకా ఇలాంటి బుక్స్ రాయాలని తెలియదు. థ్యాంక్ యూ. అనిత
గారు రచించిన మన పండుగలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ గారికి అదే విధంగా ఈ రోజు ఒక కొత్త కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను ఎందుకంటే మేము జనరల్ గా ఒక అధికారిక గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది కానీ నాకు ఈ రోజు సార్ పుస్తక ఆవిష్కరణ అంటే నేను ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ కాలేదు ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం రావడం నాకు చాలా సంతోషం కానీ రచించడం జరిగింది ఇది పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక 1 పేజీ లో సింపుల్ అండ్ స్వీట్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో వారు రాశారు వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా నేను మేడం గారు ఇక్కడ పుస్తకం రాశారు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వారి హస్బెండ్ని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఒక వర్కింగ్ ఉమెన్ పుస్తకం రాయడంలో ముందుకు రావాలంటే వారి ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ ప్రోత్సాహం లేకపోతే మనము ఏ వర్క్ కూడా ముందుకెళ్ళలేము అంతటి ప్రోత్సాహం అందించిన శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మరియు ఈ పాఠశాల అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నోషన్ వార్ అనే ఒక పోయమ్ని అప్పుడు మాకిద్దరు కేరళైట్స్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు కాలేజీలో సుగదన్ అండ్ జోసెఫ్ జాన్ అని ఇద్దరు ఉండేవాళ్ళు జోసెఫ్ జాన్ గారు అప్పుడు మరో ఆపర్చునిటీ వచ్చిందో ఏమో ఆయన కేరళ వెళ్ళిపోయాడు ఆ టైంలో పద్మజ గారు వెంకట్రావు గారు నాతో హెడ్ మాస్టర్ షీ వెంట్ అవుట్ బియాండ్ ది లిమిట్స్ అంటే తను తన పరిధిని అని అనుకోకుండా ఒక సాహిత్య జిజ్ఞాసని తను ఎలా అత్యంత పరిణతితో మంచి కలెక్షన్స్తో మంచి కంపైలేషన్తో రిలేటివ్ కొటేషన్స్తో ఈ బుక్ని మంచి వొకాబులరీతో ఇట్స్ వెరీ లూసిడ్ అండ్ వెరీ సింపుల్ నిజంగా బీయింగ్ ఐ ఇంగ్లీష్ టీచర్ ఫర్ 20 ఇయర్స్ ఆఫ్ కోర్స్ అనుకుంటాను అనిత గారిని ఏజ్లో కూడా నాకంటే చాలా చిన్న అయినా కూడా మెచ్యూరిటీలో పరిణతిలో చాలా పెద్ద ఎందుకంటే ఇలాంటి కంపైలేషన్ కానీ ఇలాంటి కలెక్షన్ కానీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఎన్నో బుక్స్ చదివితే కానీ తెలియదు ఒక అంటే సెమీ లిటరేట్స్ కానీ ఇల్లిటరేట్స్ కానీ పేరెంట్స్ ఉన్నప్పుడు నిరక్షరాస్యులైన పేరెంట్స్ ఉన్నప్పుడు విద్యార్థులు తమ తల్లిదండ్రులకి ఈరోజు మనం ఈ పండగ జరుపుకుంటున్నాం దీని విశిష్టత ఇది అని చెప్పగలిగే స్థాయిలోకి మీరు వెళ్ళాలి అంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి అందరికీ వేదిక ముందున్న పోషకులు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ ఈరోజు అసలు నేను ఇలాంటిది ఒక రోజు వస్తాయని మాత్రం నేను కలలో కూడా అనుకోలేదు కాకపోతే ఈ క్రెడిట్ అంతా కూడా నన్ను గన్న నా తల్లిదండ్రులకే వస్తుంది సార్ అయితే మా నాన్నగారు కూడా టీచర్గా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండే క్రమశిక్షణ మ్యాథ్స్ టీచర్ అన్నట్టు సార్ నాన్నగారు చిన్నప్పటి నుండే అన్ని విషయాలు క్రమశిక్షణగా పెంచడం చేసేవాళ్ళు చిన్నప్పుడు నాన్న ఎక్స్పైర్ అయినరు అయినప్పటికీ అమ్మ కష్టపడి అందరినీ కూడా పెంచింది అసలు నేను ఉద్యోగం చేస్తా అని అనుకోలేస్తారు కాకపోతే అమ్మ కష్టపడి అప్పుడు ఆ కాలంలో కూడా ఆడవాళ్ళు కూడా తనపై కాళ్ళపై తను నిల్చోవాలని చెప్పేసి అమ్మ కష్టపడి చదివిపించింది అంతకు తోడు మా అక్కలు కానీ అన్నయ్యలు అందరూ కూడా సహకరించి చదువు యొక్క ఇంపార్టెన్స్ చిన్నప్పటి నుండే చెప్పి మమ్మల్ని చదివిపించి ఇంత పెద్దగా చేస్తుండే సార్ అనుకోకుండా నాకు అది కొందరు జీవితంలో మ్యారేజ్ ముందు కష్టాలు తర్వాత సంతోషం ఉంటుందంటారు ముందు సంతోషం ఉంటే తర్వాత కష్టాలు ఉంటుందంటారు కానీ నేను చిన్నప్పటి నుండి కష్టం అంటే మామూలుగా కష్టంగా వెళ్ళినా కానీ కష్టంలాగా అనిపించలేదు నేను ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని
అందరూ కూడా నన్ను ప్రేమగా వెంచిండ్రు. అసలు కష్టం అంటే ఏంటి నా వరకు మాత్రం రాలేదు. అట్లా అందరూ వెంచిండ్రు. మ్యారేజ్ అయినాక కూడా సర్వాలతో కూడా నాకు ఇప్పటికి కూడా ప్రాబ్లమ్స్ రాలేదు సార్. అత్తమ్మ వాళ్ళ నుండి కానీ మా సార్ నుండి కానీ నాకు అసలు ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. సోని నేను అయితే నేను నర్సింగపూర్లో ఉన్నప్పుడు ఫెస్టివల్స్ జరిపించేదాన్ని. అందరి సహకారంతో అందరం జరిపించేవాళ్ళం. అయితే పిల్లలు అడిగేవాళ్ళం, మేడం మీ పండుగ ఎందుకు చేసుకుంటారు? అయితే ఒకసారి రాఖీ పౌర్ణమి వచ్చింది. రాఖీ పౌర్ణమి వస్తే పిల్లలు అబ్బాయిలు అబ్బాయిలే రాఖీ కట్టిపించారు, అమ్మాయిలకి అమ్మాయిలకే రాఖీ కట్టు. అయితే అప్పుడు పిల్లలు ఏం అడిగిండ్రు, మేడం రాఖీ పౌర్ణమి అంటే అక్క తమ్ముళ్ళు కట్టుకుంటారు కదా, మరి మళ్ళీ బల్లు ఎట్లా కట్టుకుంటుంది ఏంటి అన్నారు. అంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఇందుది ఎగ్జాంపుల్ ఉంది, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిన. అది రాఖీ పౌర్ణమి అనేది సోదరభావం, నమ్మకం. ఎందుకంటే మనం లేడీస్ జనరల్గా బాధపడుతుంటే జెంట్స్ అన్నయ్యలు మనకు ఓదారుస్తారు, కాబట్టి మనం అన్నయ్యలను ఒక నమ్మకం కోసం రాఖీ కడుతున్నాం. అది చెప్పలేదు సార్, నాకు నిన్ననే చెప్పిండ్రు. మామూలు ఇట్లా చేద్దాం మేము అని పిలిచేసి ఇట్లా అట్లా అన్నారు, కానీ నాకు ఇట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం, మా అమ్మ వాళ్ళని కూడా పిలుస్తున్నాం అన్న విషయం నాకు నేను నైట్ వరకు కూడా తెలియదు సార్. అమ్మ వాళ్ళకి అటు ఫోన్ చేసిండ్రు, ఇటు అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నారు సార్. ఇది నాకు మా సార్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ సార్. Thank you.